नम शिवाय मुझे श्री विद्या प्रेक्षक अंदर की स्वागत राशि फल चूस मुझे दा तो मुहूर्ता गुरी कालाष्टमी मामूल शनिवार रोज अष्टमी वस्ते विशेष अष्टमी चला गोप अष्टमी अवतुद शनि जन्य पीड़ल कावच्छ शनि वाले दुष्प्रभाव दाने विमुक्ति कावे शनिवार रोज अष्टमी विशेष चला पावरफुल ऐसी अभिजीत मुहूर्त चूस मध्यान 12 गंटल 53 निमशाल वरकू अभिजीत मुहूर्त उड़बोहत विजय मुहूर्त मध्यान 3 गंटल 10 निमशाल 3 गंटल 43 निमशाल वरकू विजय मुहूर्त उड़बोहतना डिस्कस इंपॉर्टेंट मीटिंग टाइम एला इबंधी एदा पनी मोदी पेटे अभिजीत मुहूर्त में मोदी पेट एला इबंधी ले राशि फला चूस చూసుకునేది మేష రాశికి ఈ రోజు మేష రాశి గనుక చూసుకునేది బాగానే కనబడుతుంది కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ రోజు పెరగబోతుంది బౌద్ధిక క్షమత కొద్దిగా పెరగబోతుంది ఇంతకు ముందు చేసిన రత్వ ఒక రకంగా ఈ రోజు మీరు చేసే రకంగా ఒక రకంగా ఉంటది కాన్ఫిడెన్స్ లెవెల్ మొత్తం ఈ రోజు పెరగబోతుంది అనుకున్నకన్నా ఎక్కువగానే ఈ రోజు కొద్దిగా మీ వర్క్ పూర్తిగా అయ్యే అవకాశం కనబడుతుంది వృషభ రాశి గనుక చూసుకునేది వృషభ రాశి వరకు నిన్నటికంటే ఈ రోజు కొద్దిగా అనుకూలంగా కనబడుతుంది చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు తగ్గుతాయి కానీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఈ రోజు అంత అనుకూలంగా లేదు కౌటుంబిక జీవితంలో ఏదో ఒక రకమైన చిన్న బాధ ఈ రోజు ఖచ్చితంగా ఉండి తీరుతది చిన్న చిన్న విషయాల పైన ఈ రోజు ఎక్కువ కోపం పెట్టుకోకండి మిథున రాశి గనుక చూసుకునేది మిథున రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది కొద్దిగా ఈ రోజు ఖర్చుల పైన నియంత్రణ పెట్టుకోండి ఖర్చుల పైన నియంత్రణ పెట్టుకోండి ఆదాయం ఏ రకంగా మీరు పెంచుకోగలుగుతారో దాని గురించి ఆలోచించండి ఈ రోజు ఆలోచన కనుక పెంచుకున్నట్లయితే ఖచ్చితంగా మీ ఆలోచనలు వృద్ధి అయ్యే అవకాశం కనబడుతుంది ఆకస్మికంగా ఏదో ఒక రకమైన ఈ రోజు మధ్యాహ్నం తర్వాత శుభవార్త మీరు ఖచ్చితంగా విని తీరుతారు కర్కాటక రాశి కనుక చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది ఒక ఇంపార్టెంట్ కాల్ ఈ రోజు మీ వెంట ఉండబోతుంది దానివల్ల ఈ రోజు ఆలోచించి ఆచితూచి మాట్లాడడానికి ప్రయత్నించండి ఎవరి పట్ల ఈ రోజు అసభ్య భాష అసభ్య రకంగా ఈ రోజు ఎవరితోటి మాట్లాడకండి కుదిరితే ఈ రోజు మీ వల్ల ఏదైనా తప్పు జరిగినట్లయితే క్షమాపణ అడగండి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అనుకున్న పని ఈ రోజు ఖచ్చితంగా మీరు పూర్తి చేసే అవకాశాలు కనబడుతున్నాయి సింహ రాశి గనుక చూసుకున్నట్లయితే సింహ రాశి వారికి ఈ రోజు చాలా బాగుండబోతుంది ఈ రోజు ఒక స్టెప్ ముందుకేసే అవకాశం ఈ రోజు సింహ రాశి వెంట కనబడుతుంది అనుకున్న కన్నా ఎక్కువగానే ఈ రోజు ఆందోళన నుంచి బయట విముక్తి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఏదైతే మీరు ఊహించారో ఏదైతే చేద్దాం అనుకుంటారో అది ఖచ్చితంగా ఈ రోజు చేద్దానికి ప్రయత్నించండి చాలా బాగుంటారు కన్యా రాశి గనుక చూసుకున్నట్లయితే కన్యా రాశి వరకు ఈ రోజు నిన్నటికంటే కొద్దిగా బెటర్ అనుకూలంగా కనబడుతుంది చిన్న చిన్న విషయాల వల్ల ఈ రోజు కొద్దిగా వదిలేయడానికి ప్రయత్నించండి ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోండి ట్రావెలింగ్ ఈ రోజు ఆకస్మికంగా కలిగే అవకాశం కనబడుతుంది ఈ రోజు విశేషంగా ఏదంటే కొద్ద గతంలో జరిగిన కొన్ని తప్పులు మళ్ళీ ఈ రోజు జరిగే అవకాశం కనబడుతుంది ఈ రోజు ఎవరితో ఎక్కువగా గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నించకండి తులారాశి గనుక చూసుకున్నట్లయితే తులారాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది విశేషంగా తులారాశి వారికి ఈ రోజు మీరు ఏదైతే ఊహించుకుంటున్నారో చిన్న చిన్న విషయాల వల్ల కౌటుంబిక జీవితంలో కొన్ని కలహాలు కలగబోతున్నాయి దాని నుంచి బయటపడాలంటే ముందుగా ఈ రోజు మీరు మౌనంగా ఉండండి ఈ రోజు మీరు ఎంత మౌనంగా ఉంటారో అంత బాగుంటారు తండ్రి గారు మరియు అమ్మగారు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి కొద్దిగా ఆకస్మికంగా ఈ రోజు ట్రావెలింగ్ అయ్యే అవకాశం కూడా తులారాశి వారి వెంట కనబడుతుంది ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి మనసు పట్ల విశేషంగా నియంత్రణ పెట్టుకోండి వృశ్చిక రాశి గనుక చూసుకునేతే వృశ్చిక రాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది నిన్నకంటే ఈ రోజు కొద్దిగా అనుకూలంగా ఫీలింగ్ బెటర్ అనుకూలంగా కనబడబోతుంది శత్రులు ఈ రోజు పెరుగుతారు కానీ ఏ రకంగా ఇబ్బంది పడే అవసరం లేదు తప్పులు జరుగుతాయి భయపడే అవసరం లేదు ఆ తప్పుల నుంచి కొద్దిగా ఈ రోజు మీరు నేర్చుకుంటారు ఏదైనా ఇంపార్టెంట్ డిసిజన్ ఈ రోజు కనుక తీసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఎవరైనా సంప్రదించి ఇంపార్టెంట్ డిసిజన్ ఖచ్చితంగా తీసుకోండి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజు వృశ్చిక రాశి వారు కొద్దిగా హెల్త్ రకంగా జాగ్రత్తగా ఉండండి ఈ రోజు ధనుసు రాశి కనుక చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈ రోజు బాగానే కనబడుతుంది లక్ సపోర్ట్ తో పాటు కొద్దిగా అదృష్టం సపోర్ట్ కూడా ఈ రోజు అదృష్టంతో పాటు విశేషంగా కొందరు వ్యక్తులతో సహయోగం ఈ రోజు ఖచ్చితంగా మీ వెంట ఉండబోతుంది ఈ రోజు ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటే కొద్దిగా ఆలోచించి మొదలు పెట్టండి తొందరపాటు ఎలాంటి విషయంలో ఈ రోజు చేసుకోకండి ఈ రోజు దాంతో పాటు ఒక విషయం పట్ల ఒక ఇంపార్టెంట్ డిసిజన్ ఈ రోజు మీ లైఫ్ లో తీసుకునే సమయం రాబోతుంది దానివల్ల కొద్దిగా ఆలోచించే డిసిజన్ ఈ రోజు తీసుకోండి తొందరపాటు ఎలాంటి విషయంలో ఈ రోజు పడకండి మకర రాశి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా కనబడట్లేదు కొద్దిగా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఆకస్మికంగా ఏదో ఒక రకమైన చిన్న చిన్న ఇబ్బందులు కలగబోతున్నాయి మానసిక ఇబ్బంది ఆకస్మికంగా ఏదో ఒక రకమైన ఖచ్చితంగా కలుగుతుంటది చిన్న చిన్న విషయాల వల్ల కావచ్చు ఏదైనా మీరు చేసిన గతంలో చేసిన తప్పుల వల్ల కావచ్చు కొద్దిగా పశ్చాత్తాపం ఈ రోజు జరిగే అవకాశం మీ వెంట కనబడబోతుంది ఏదో ఒక రహస్యం గురించి ఈ రోజు తెలుసుకునే విషయం కనుక ప్రయత్నించితే ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు
కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల పట్ల నియంత్రణ పెట్టుకోవాలి. ట్రావెలింగ్ ఈ రోజు అవసరం అయితేనే ఎక్కువ చాలా ఇంపార్టెంట్ ఉంటేనే చేసుకోండి, లేకపోతే మానేయండి. ఖర్చుల పైన కూడా అదే రకంగా ఈ రోజు ఆలోచించే ఖర్చుల పైన పెట్టుకోండి. ఈ రోజు ఎలాంటి రకమైన ఎవరికి హామీలు ఇవ్వకండి. విశేషంగా ఈ రోజు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నించండి. తొందరపాట్లు ఇలాంటి మాటలు తొందరపాట్లు మాట్లాడకండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది. మీనరాశి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి ఈ రోజు బాగానే ఉండబోతుంది. కొద్దిగా ఈ రోజు దాంపత్య జీవితం వల్ల కావచ్చు, వ్యక్తిగతంగా ఆరోగ్యం వల్ల కావచ్చు, కొద్దిగా మనసులో భాషన వేరేలా రావచ్చే అవకాశం ఉంటుంది. మనసులో ఎక్కువనే ఈ రోజు ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. దానివల్ల ఈ రోజు మీనరాశి వారికి అంత అనుకూలంగా లేదు. చిన్న చిన్న తప్పుల వల్ల ఈ రోజు కొద్దిగా పశ్చాత్తాపం పెరగబోతుంది. ఏదైతే మీరు చేద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మీరు ఊహించుతున్నారో దాన్ని ముందుకు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరిదైనా సహయోగం సహకారం ఖచ్చితంగా తీసుకోండి. తొందరపాటులో ఇలాంటివి మీరు తొందర నిర్ణయాలు తీసుకోకండి. ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ రకమైన ఈ రోజు హామీని ఇవ్వకండి. ఈ రోజు ప్రతి ఒక్క రాశి వారు, విశేషంగా మేష రాశి నుంచి మీన రాశి వరకు ప్రతి ఒక్క రాశి వారు ఈ రోజు కాలభైరవాష్టక స్తోత్రాన్ని మార్నింగ్ చదువుకోండి, కుదిరితే సాయంత్రం కూడా చదువుకోండి, చాలా బాగుంటారు. ఎవరికైతే ఏలాంటి శని, అష్టమ శని, చతుర్థ శని, శని మహాదశ నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళు ఈ రోజు ఛాయాదానం చేసుకోండి, చాలా బాగుంటారు. ఛాయాదానం ఏ రకంగా చేసుకోవాలంటే, ఇంతకు ముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో కూడా మీరు వెళ్ళి చూడండి ఛాయాదానం ఎలా చేస్తారు. ఆ ఛాయాదానం ఈ రోజు ఎవరైతే శని బాధ నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ రోజు మార్నింగ్ ఛాయాదానం చేసుకోండి, చాలా బాగుంటారు. శ్రీమాత్రే నమః.